సిరియాలో ప్రజాస్వామ్యం ఏర్పడే వరకు వైదొలిగేది లేదన్న టర్కీ, సిరియాలో ఎన్నికలు జరిగే వరకు అక్కడి నుంచి వైదొలిగేది లేదని టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్ ప్రకటించారు. సిరియాలో ఎన్నికలు జరిగిన మరుక్షణం అక్కడి ప్రజాప్రభుత్వానికి అప్పగించి వెళ్ళిపోతాం అన్నారు. 2016లో సిరియా సరిహద్దుల వద్ద ఐసిస్ ఉగ్రవాదులపై టర్కీ తన సైన్యాలను నడిపింది. ఆఫ్రిన్ పట్టణంలో కుర్దు మిలిషియాకు వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకుంది. రష్యా అధ్యక్షుడితో కలిసి డీమిలిటరైజ్డ్ ప్రాంతం ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించింది. సిరియా పట్టణం ఇద్లిబ్లో వివిధ తిరుగుబాటు గ్రూపులతో చర్చలు జరపడానికి కూడా టర్కీ సిద్ధంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా సిరియా యుద్ధంలో చిన్న భిన్నమైంది. 56 లక్షల మంది సిరియా ప్రజలు శరణార్థులుగా ఇతర దేశాలకు తరలిపోయారు.